అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు స్పెషల్గా మునగాకు పరోటాలు ఎలా చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం మునగాకు అనేది మన శరీరంలో ప్యాంకిరాస్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని డయాబెటీస్ ఉన్నవారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నవారికి లైఫ్లో డయాబెటీస్ రాకూడదు అనుకునే వారికి ఇలాంటివి చాలా మంచిది అట్లాగే మీ పిల్లలకి కంటి చూపు కాస్త మసగ్గా ఉంటున్నా కళ్ళద్దాల పవర్ కాస్త ఎక్కువ అవుతున్నది సంవత్సరం సంవత్సరానికి అనుకున్న వారు కూడా కాస్త కంటి చూపును మెరుగుపరచుకోవడానికి మునగాక చాలా మంచిది మరి బాడీకి కావాల్సిన దానికంటే బీటాకే రొట్టిని ఎన్నో రెట్లు ఎక్కువ మునగాకలో ఉంటుందన్నమాట అందుకని పిల్లలకి ఒట్టి చపాతీలు పరోటాలు పెట్టే కంటే మునగాక ఎట్లా వేసి పెట్టేస్తే చాలా మంచిది మరి అలాంటి మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగిస్తూ మునగాకుతో పరోటాలు ఎలా చేసుకోవచ్చో ఇది లాభాలు కలగడానికి చూద్దాం అప్పుడు మునగాకు పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మునగాకు ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వేపించిన ధనియాలు ఒక టీ స్పూను వేపించిన జీలకర్ర ఒక టీ స్పూను పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను అల్లము తురుము ఒక టీ స్పూను వాము ఒక టీ స్పూన్ నిమ్మకాయ ఒకటి పెరుగు కప్పు మేగడ ఒక టేబుల్ స్పూను కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం తీసుకున్న మునగాకుని కాడలు దూసేసి ఒక బౌల్లో తీసుకోవాలి అలా తీసుకున్న మునగాకుని నీళ్లు పోసి బాగా కడిగేసి నీళ్లను వార్చేసి ఆ మునగాకుని పెట్టి చిన్న చిన్న ముక్కల ముక్కలుగా కొత్తిమీర దోశలపైన పెసరట్టు పైన వేయటానికి ఎలా కట్ చేస్తాం అలా మునగాకును కూడా కట్ చేసుకోవాలి మునగాకు సహజంగా కొద్దిగా గట్టిగా ఉంటుంది ఆకాకుగా వేస్తే కొద్దిగా నమలటం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా వేస్తే బాగుంటుంది అలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక పరోటా తయారు చేయడానికి మనం మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాం ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండిని వేసేసి దానిపైన కొద్దిగా శనగపిండి వాము పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము తురుము కొత్తిమీర మునగాకు తురుము వీటన్నిటిపైన నిమ్మరసం పిండేసి నీళ్లు పోసి పిండి కలపకుండా అట్లా గట్టి పెరుగు వేసేసి ఈ పిండిని ఆకు అంతటిని కూడా పెరుగు వేసి మనం కలిపేస్తాం పరోటా పిండి అట్లా కలిపి పక్కన పెట్టుకుంటాం దానిలో చివరిగా వేపించిన జీలకర్ర వేపించిన ధనియాలు వేసేసి చక్క ముక్కలాగా అమల్దస్తాలు అట్లా చేసుకుని ఆ పరోటా పిండి పైన వేసేసి మరోసారి కలుపుకోవాలి మునగాకు పరోటా పిండి సిద్ధమైంది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు అట్లా చేసుకుని ఇక చపాతీ పేట పైన పరోటాలని మన కర్రతో అట్లా కావాల్సిన సైజులో మనం అట్లా చేసుకోవాలి ఇక ఇక పరోటాలు కరెక్ట్గా రౌండ్గా రావాలి అంటే ఏదన్నా ఒక ప్లేట్ పైన పెట్టేసి కట్ చేసేసి ఆ అన్నీ తీసేస్తే పరోటాలు మంచి షేప్లో రౌండ్గా అట్లా కరెక్ట్గా వచ్చేస్తాయి ఒక నాన్ స్టిక్ పాత్ర పైన పరోటాలు అట్లా వేసి సన్న సెక్క మీద రెండు వైపులా మెల్లగా అట్లా కాల్చుకోవాలి మేగడ రాసెస్ కాలిస్తే పరోటాలు బాగుంటాయి బయట నూనె వేస్తారు మనం వేయకుండా మేగడ అట్లా రెండు వైపులా రాసి కాల్చుకుంటే బాగుంటాయి మునగాకు పరోటాలు ఉప్పు లేని లోటు లేకుండా ఎంతో కమ్మగా ఉంటాయి ఒట్టిగా తినడానికి కూడా మంచి రుచిగా అనిపిస్తాయి అయితే మైదా పిండితో పరోటాలు చేస్తారు అందులో ఏమీ కలపరు ప్లెయిన్ పిండి కనుక తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి కొలెస్ట్రాల్ షుగరు ఒబేసిటీ ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి అందుకని మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగించి ఆ పిండిలో ఆకుకూరలు ఎప్పుడూ ఉపయోగించుకోవటం వల్ల ఎక్కువ లాభాలు మనం పొందవచ్చు అనమాట కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే పులకాలు చేసుకుంటున్నా ఇట్లా పరోటాలు చేసుకుంటున్నా ఆకుకూరల కాంబినేషన్తో తయారు చేసుకునే పద్ధతిని మనం ఇంట్లో మార్చుకోగలిగితే ఫ్యామిలీ అంతటికీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం